మీకు అభివృద్ధి కలుగునుగాక, మీకు ఫలము కలుగునుగాక, మీకు వెలుగు కలుగుగాక, మీకు స్వస్థత కలుగునుగాక, మీకు రక్షణ కలుగునుగాక, మీకు నెమ్మది కలుగునుగాక, మీకు క్షేమము కలుగునుగాక, కృప మీకు కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా హొసానా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశ్రవదించునుగాక. ఈ దినమంతయు విశేషమైన కృప నా దేవుడు మీకు అనుగ్రహించునుగాక. పురులరా, యోవేలు గ్రంథం 2:27 వాక్యంలో ఒక చక్కటి మాట ఈ పూట మనం చదువుకుందాం, జాగ్రత్తగా వినండి. అప్పుడు ఇశ్రాయేలీల మధ్య నున్నవాడును నేనే అనియు, నేనే మీ దేవుడినైన యెహోవాననియు, నేను తప్ప వేరొక దేవుడు ఒకడును లేడనియు మీరు తెలుసుకుందురు. నా జనులు ఇక నిన్నడును సిగ్గునందరు. ఇప్పుడు చూడండి, వాక్య భాగంలో మనం గమనించినప్పుడు నా జనులు ఇక నిన్నటికీ సిగ్గునందరు అనే మాట మనం గమనిస్తే, ఇది అందరికీ చెందినది కాదు అనే విషయాన్ని ఈ వాక్యంలో మనం గమనించాలి. ఎందుకంటే ఒకవేళ సిగ్గునందరు అనే వాగ్దానపు మాట విన్నప్పుడు సంతోషమే కలిగినా, ఆ మాటకి ముందు ఓ గొడ్డలు పెట్టుమంటి మాట. అదేంటంటే నా జనులు అంటే అందరికీ కాదా? కానే కాదు. ఈ మాటలో మనం గమనించవలసింది ఒక పరిశీలన ఉంది, ఒక పర్యవేక్షణ ఉంది, ఒక విమర్శ ఉంది. ఎందుకంటే నా జనులు ఇక నన్నటికీ సిగ్గునందరు అని అంటే ఆయన జనులు కాని వారికి వాగ్దానం వర్తించదు అనే విషయాన్ని కూడా మనం గమనించాలి. ఈ వాగ్దానం నెరవేర్పును మనం పొందుకోవాలంటే నేను ఆయనకు జనముగా ఉన్నానా, ఆయన జనము అని పేరు పెట్టబడి ఉన్నానా, లేక నేను లోక జనులలో కలిసిపోయి ఉన్నానా అనే విమర్శ కూడా మనకు కలగవలసిన అవసరం ఉందండి. ఎందుకంటే ఆయన జనులకు చెందిన, ఆయన జనులకు చెందవలసిన వాగ్దానం అన్నప్పుడు ఈరోజున ఆ పరిశీలన మనకు లేకపోతే మనం చాలా పోగొట్టుకునే వారం అవుతాము. ఇక్కడ ఒక మాట నేను మీతో చెప్తాను. ఎవరు ఆయన జనులు, ఎలా ఉంటారు ఆయన జనులు, ఏ స్థితిగతుల మధ్య నడిపించబడతారు ఆయన ప్రజలు అని అంటే, పరిశుద్ధ గ్రంథంలో ద్వితీయోపదేశ కాండం 14:2 చక్కటి మాట మనం చదువుతూ ఉంటామండి. ఆ మాటని నేను మీకు చదివి వినిపిస్తాను. ఏలయనగా నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము, మరియు యెహోవా భూమి మీదనున్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనమగునట్లు నిన్ను ఏర్పరచుకొనిను. ఇప్పుడు ఈ వాక్య భాగంలో మనం గమనించినప్పుడు ఆయన జనము ఎవరు అనంటే ఆయనకు స్వకీయ సంపాద్యముగా మనం ఉండినట్లు ప్రజలలో నుండి ఆయన కొందరిని ఏర్పరచుకున్నాడట. ఆ ఏర్పరచబడిన వారే ఆయన జనం. అంటే లోకముతో కలిసిపోయి, లోకస్తులతో మింగిలి అయిపోయి, లోకపు ఆచారాలలో తనమునకలై తిరుగుతున్న వారు ఆయన జనులు కారు. కానీ ఆ ప్రజలలో నుండి ఆయన కొందరిని ప్రతిష్ఠిత జనముగా ఏర్పరచుకొని ఉన్నాడట. ఈ ప్రతిష్ఠిత జనము నా జనము అంటాడు. నేను అంటాను ఇప్పుడు, ఆ ప్రతిష్ఠిత జనములో మనమున్నామా అనే ప్రశ్న మనకు కలగాలండి. ఎందుకంటే బైబిల్ కొన్నంత మాత్రాన, చర్చికి వెళ్ళినంత మాత్రాన, పండుగలు చేసినంత మాత్రాన క్రైస్తవుడని చెప్పుకోవచ్చేమో, కానీ ఆయన జనముగా మారలేం కదా. ఆయన జనముగా మారాలంటే ఆయన చేత మనం ఏర్పరచబడిన వారమై ఉండాలి, ఆయన మనల్ని ప్రత్యేకించుకొని వాడై ఉండాలి. మనం ఒక ప్రతిష్ఠిత జనముగా, మనం లోకానికి సులువ వేయబడిన వ్యక్తిత్వం కలిగిన వారమై ఉండాలి అనే విషయాన్ని మనం గమనించాలి. ఆ వేరుపాటు లేకపోతే,
ఆ ప్రత్యేకత మనలో కానరాకపోతే మనం ఆయన ప్రజలము కాలేమండి. ఈరోజు మనం ఏం చేస్తున్నాము? క్రైస్తవుని అని పేరు పెట్టుకొని లోకస్తుని వలె బ్రతుకుతున్నాం. క్రైస్తవులము క్రైస్తవ కుటుంబము అని పేరు పెట్టుకొని లోకస్తుల యొక్క కుటుంబాల వలె మన కుటుంబాలు కూడా అల్లరితో కూడిన ఆటపాటలు, లోక సంబంధమైన కార్యకలాపాలు, లోక సంబంధమైన ఆచార సంబంధమైన అనుభవాలు, ఇవన్నీ మన గుడారాలలో కూడా మన కుటుంబాలలో కూడా మన యొక్క వ్యక్తిగత జీవితంలో ఇవి పొడచూపుతున్నాయి. నా ప్రియమైన సహోదరులారా, అలాంటి వారు ఆయనకు ప్రజలుగా కాలేరు కదా. ఐగుప్తులో మనం గమనించినప్పుడు ఇస్రాయేలీలు ఉన్నారు, ఐగుప్తీయులు ఉన్నారు. ఇస్రాయేలీనికి ఐగుప్తీయునికి వ్యత్యాసం ఏంటి అని చూస్తే, ఇస్రాయేలీల గుడారాలలో వెలుగుందట, ఐగుప్తీయుల గుడారాలలో చీకటి ఉందట. వారు తాము కూర్చొని ఉన్న చోటు నుంచి లేచి కదలలేని పరిస్థితుల్లో చీకటిలో మగ్గిపోతున్నారు ఐగుప్తీయులు. అదే సందర్భంలో ఇస్రాయేలీల గుడారాలలో వెలుగుండెను అని వ్రాయబడి ఉంది. ఆ ప్రత్యేకత చూడండి, ప్రక్కనిండ్లే ఆ వెలుగు సంబంధమైన అనుభవాలు, ఆ ప్రత్యేకించబడిన అనుభవాలు మనలో కానరాకపోతే మనము ఆయన కొరకు ఏర్పరచబడిన వారు కాదు కదా. గనుక ఇక్కడ మనం గమనించవలసింది, ఆయన ప్రజలు ఎవరు అనంటే ఏర్పరచబడిన వారు అనే మాటని మనం గమనించాలి. రెండవది, ద్వితీయోపదేశ కాండం 26:19 చక్కటి మాట అండి. తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదనని ఆయన సెలవిచ్చునట్లు నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమై యుందువనియు యెహోవా ఈ దినమున ప్రకటించెను. ఇక్కడ మనం గమనించినప్పుడు సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించుదనని, సమస్త జనముల కంటే, ప్రపంచంలో కోట్లాది కొలది ప్రజలు ఉండొచ్చు, వారందరికంటే నిన్ను హెచ్చుగా ఉండనట్లు ఆయన నిన్ను హెచ్చిస్తాడట, మనల్ని హెచ్చిస్తాడట. అంటే ఆయన ప్రజల్ని ఆయన హెచ్చిస్తాడు. దేవుని చేత హెచ్చించబడిన ప్రజలు ఆయన ప్రజలండి. సకల జనములలో హెచ్చింపబడిన వారు, దేవుని చేత గణపరచబడిన వారు ఆయన ప్రజలండి. ఇంకా మన పరిభాషలో మనం మాట్లాడుకోవాలంటే దేవుని చేత దీవించబడి ఆశీర్వదించబడిన వారు ఆయన ప్రజలండి. ఆయన ప్రజలను ఆయన ఆశీర్వదిస్తాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఆలోచించండి, ఇశ్రాయేలు జీవిత చరిత్రలో మనం గమనించినప్పుడు ఈ వాక్యం వాళ్ళ జీవితంలో మనకు కంటికి కట్టుచున్నట్లుగా కనబడుతుందండి. గోషెను ప్రాంతంలో ఇశ్రాయేలీలు నివసిస్తూ వచ్చినప్పుడు ఐగుప్తులో ఎన్నో తెగుళ్ళు ఉన్నాయి, ఎన్నో కష్టాలు కాటకాలు ఉన్నాయి, కానీ గోషెను ప్రాంతానికి మినహా, అంటే గోషెను ప్రాంతంలో అలాగ లేదండి. ఆ గోషెను ప్రాంతంలో ఇశ్రాయేలీలు సమృద్ధిగా వాళ్ళు మరి వర్ధిల్లుతూ వచ్చారు, వాళ్ళు వికసిస్తూ వచ్చారు. వారికి మాత్రమే దేవుడు కాదు ఆయన, మనం ఆయనను ఆశ్రయించాం, ఆయన కౌగిలికి మనం వెళ్ళాము, ఆయనతో సహవాసం చేస్తున్నాము, మనం ఆయనను ప్రభువుగా ప్రతిష్ఠించుకున్నాము. మరి ఈరోజున ఆయన చేత మనం దీవించబడిన వారమై, ఆయన చేత ఆశీర్వదించబడిన వారమై, ఆయన చేత మనం ఘనపరచబడిన వ్యక్తులుగా ఉన్నామా, లేక లోక సంబంధమైన ఘనతలు, లోక సంబంధమైన హెచ్చింపులు, లోక సంబంధమైన పేరు ప్రఖ్యాతుల కొరకై మనం ప్రయాసపడుతున్నామా? ప్రియమైన వారు గమనించండి, ఆయన తన ప్రజల్ని హెచ్చిస్తాడు. ఆయన చేత మనం హెచ్చింపబడిన వారం. చాలామంది భక్తుల యొక్క అనుభవాల్లో మనం గమనించినప్పుడు లోకంలో వాళ్ళు ఘనతను కోరుకోలేదండి. లోకంలో వాళ్ళకి ఏమి ఘనత ఉన్నా, ఎంత హెచ్చింపు ఉన్నా, ఎన్ని పొగడతలు వాళ్ళు ఎదుట నిలబడినా వాళ్ళు లెక్క చేయలేదండి. ఎందుకంటే దేవుడు మమ్మల్ని ఘనపరచాలి, ఆయన దృష్టిలో మేము ఉండాలి అని ముందుకు వెళ్ళారు. వాళ్ళు ప్రపంచానికి తెలిసేటట్లు దేవుడు వారిని లేవనెత్తిన ఘన చరిత్రలు మనకు తెలుసండి. ఎక్కడో కుగ్రామాలలో పుట్టి, ఎక్కడో పల్లెటూర్లలో పెరిగి ప్రపంచానికి ప్రత్యక్షమైన సేవకులు, భక్తులు మనకు కనిపిస్తారు. ఎవరిని, ఎవరు వారిని హెచ్చించింది అంటే మనుషులు కాదు, లేక అధికారులు కాదు, సర్వశక్తి కలిగిన దేవుడే. ఆయన చేత మనం హెచ్చింపబడిన వారమై, ఆశీర్వదించబడిన వారమై, ఆయనకు సాక్షులుగా ఉండాలి. అది మనము ఆయన ప్రజలు అనడానికి నిదర్శనం. పరిశుద్ధ గ్రంథంలో యోసేపు చరిత్ర మనకు జ్ఞాపకం వస్తుంది కదా, దానియేలు చరిత్ర మనకు జ్ఞాపకం వస్తుంది కదా,
అలాగే షడ్రక్ మెషక్ అభిజ్ఞలు కానివ్వండి. ఇలాగ మన పితరుల చరిత్రలోకి మనం వెళ్ళినప్పుడు ఆయన వారిని ఘనపరిచి ఆశీర్వదించి దేశాల మీద అధికారులుగా వారిని నిలబెట్టిన ఘన చరిత్రలు మన ఎదుట ఉన్నాయి. గనక రోజున మనము ఆయన ప్రజలము అనడానికి నిదర్శనం మన దేవుని చేత ఆశీర్వదించబడిన వారమై ఉండాలి. ఒకరోజున ఎలియాజరు ఇస్సాకునకు భార్యను నియమించడానికి వెళ్ళినప్పుడు అబ్రహామును గురించి ఏ సాక్ష్యం చెప్పాడు తెలుసండి? నా యజమానుడు యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడు. చూసారండి ఎంత మంచి సాక్ష్యము. మనుషుల చేత ఆశీర్వదించబడిన వాడు కాదు, వాళ్ళ చేత వీళ్ళ చేత గొప్పవాడు చేయబడిన వాడు కాదు, వీళ్ళ ద్వారా గొప్పవాడు కాలేదు, దేవుని చేత గొప్పవాడయ్యాడు. ఆయన ఆరాధించే దేవుడు ఆయన ఆశీర్వదించాడు, ఆయన సేవించే దేవుడు ఆయన ఘనపరిచాడు, ఆయన పూజించే దేవుడు అతడిని నడిపించి గొప్ప చేసి ఉన్నత స్థితికి తీసుకుని వచ్చాడు అని అబ్రహామును గురించి సాక్ష్యం చెప్పాడు. మరి ఈరోజున ఆ దేవుని చేత మనం ఆశీర్వదించబడిన వారు కావాలనే విషయాన్ని మనం గమనించాలి. మూడవ విషయం కూడా నేను మీతో చెప్తాను. 78వ కీర్తన 52వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి, జాగ్రత్తగా వినండి. అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకొని పోయెను, ఒకడు మందను నడిపించినట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించెను. వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితముగా నడిపించెను, వారి శత్రువులను సముద్రములో ముంచివేశాను. ఎంత గొప్ప మాటనండి. ఇక్కడ గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకొని, ఆయన తన ప్రజలను తోడుకొని పోయెను అంటే తన ప్రజలు ఎవరంటే మంద వలె నడిపింపబడతారండి. ఒంటరిగా అలా కాదు, ఒక మంద వలె సహవాసం కలిగి ధైర్యముగా. మంద రెండు విధాలుగా మనం ఆలోచించాలి. మంద అదేంటంటే ఒకటి సహవాసానికి, రెండు ధైర్యానికి. మంద ధైర్యంగా ఉంటుందండి, ఎందుకంటే సహవాసంలో ఉంటుంది కనుక. ఆ సహవాసం ధైర్యాన్ని ఇస్తుంది, ఆ ఐక్యత ధైర్యాన్ని ఇస్తుంది. నా ప్రియమైన సహోదరులారా, ఆయన ప్రజలు ఎక్కడున్నా కూడా అలాగే ఐక్యంగా ఉంటారు, ధైర్యంగా ఉంటారండి. ఐక్యతను కాపాడుకుంటూ, సహవాసాన్ని కాపాడుకుంటూ, ఒకరిని ఒకరు గణపరుచుకుంటూ, ఆ సహవాస సంబంధాలలో వాళ్ళు ధైర్య సాహసాలతో ముందుకు వెళ్ళగలుగుతారు, ప్రతిదానిని జయించగలుగుతారండి. అందుకే అరణ్య మార్గంలో ఇశ్రాయేలీయులను ఆయన ఒక మంద వలె నడిపించాడట, తన ప్రజల్ని. ఆ మంద వలె నడిపించబడిన అనుభవాలు. ఈరోజు కొంతమంది దేవుని మందిరానికి వెళ్ళమంటే వెళ్ళరండి, చెప్పకూడదు కానీ కొందరికి బాధ కలుగుతుందేమో ఈ మాట. వారిని మనం ఎందుకండి మీరు దేవుని మందిరానికి వెళ్ళరు అని అంటే, ఏమంటే మేము ఏ పాస్టర్ని నమ్మమండి, ఏ సేవకుడిని నమ్మమండి, మాకు జీసస్ అంటే ఇష్టమే కానీ క్రైస్తవులు అంటే ఇష్టం లేదండి, ఇట్లాంటి అనవసరమైన అర్థం లేని మాటలు మాట్లాడుతుంటారండి. మాకు యేసుప్రభు అంటే ఇష్టమేనండి కానీ క్రైస్తవులు అంటే ఇష్టం లేదండి. అర్థమవుతుందండి. ఆయన అంటాడు ఒక సహవాసంగా సంఘానికి ఐక్యపరచబడకుండా, ఒక సహవాసములో ఉన్న ధైర్యాన్ని పొందుకొనకుండా నా ప్రజలు ఎట్లా అవుతారు మీరు అని ప్రభు అంటాడు. అంటే మనకు ఒక సహవాసం కావాలి, ఒక సంఘ సహవాసం కావాలి, ఒక ఐక్యతతో కూడిన ఆరాధన మనకు కావాలి. మనం ఎప్పుడైతే ఆ ఐక్యతను సఖ్యతను కాపాడుకుంటూ ఒక సహవాసముగా ఒక మంద వలె ఉన్నామో అది గుర్తు. ఈ మంద దేవుని మంద, ఈ ప్రజలు దేవుని ప్రజలు. నా ప్రియమైన సహోదరులారా, ఆ యొక్క మంద వలె నడిపించబడే అనుభవాల్ని మనం కాచుకోవాలి. ఆఖరిగా మరొక మాట చెప్పి నేను ముగిస్తాను. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 10వ వాక్యం చదువుతున్నానండి. ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటివారితో నేను చేయబో నిబంధన ఏదనగా వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాసెదను. నేను వారికి దేవుడినై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు. ఇక్కడ చూడండి, ఆయన ప్రజలు అనబడే వారి హృదయముల మీద ఆయన ధర్మ విధులను వ్రాస్తాడట. అంటే ఆయన ప్రజల యొక్క హృదయముల మీద ఆయన ఆజ్ఞలు ఉంటాయండి, ఆయన ధర్మ విధులు ఉంటాయండి. ఇంకా మన పరిభాషలో మనం
ఒక మాట చెప్పుకోవాలంటే వాక్యము వాళ్ళ హృదయముల మీద ఉంటుందండి, వాళ్ళ హృదయంలో ఉంటుందండి, పెదవుల మీద కాదు. లేక చేతులు పట్టుకున్న బైబిల్లో వాక్యం ఉందని కాదు, ఈ వాక్యము హృదయంలో ఉండాలి. ఈ వాక్యము హృదయంలో క్రియ చేయాలి. ఆయన ప్రజలైన వారి హృదయముల మీద ఆయన ధర్మవిధులు వ్రాస్తాడట. ఆ ధర్మవిధులు మనల్ని తిన్నని మార్గంలో, పవిత్రమైన మార్గంలో, పరిశుద్ధమైన మార్గంలో నడిపిస్తాయండి. మన హృదయంలో దేవుని వాక్యం లేకపోతే మనం ఆయనకి ఎలా సొంతం అవుతాం? మన హృదయంలో ఆయన కట్టడలు లేకపోతే మనం ఎలా ఆయన సొంతం అవుతాము? ఆయన ధర్మ విధులకు మనం లోబడి ఆ దిశగా నడవని వారమైతే ఆయనను ఎలా చేరుకోగలుగుతాము అనే ప్రశ్న కూడా మనకు కలగాలి. లోకంలో అన్నిటికీ విలువిస్తాం మనం, అన్నింటినీ గణపరుస్తాం, కానీ దేవుని వాక్యానికి విలువ ఇవ్వలేమే, దేవుని వాక్యానికి ఘనతనివ్వలేమే. నేను చాలాసార్లు నా దేవునికి నేను కృతజ్ఞుడనై కృతజ్ఞతా స్థుతి చెల్లిస్తుంటానండి. ఎందుకంటే ప్రతి దినము ఇలాగ ఈ అనుదిన కృప అనే ఈ సందేశాలని ప్రజలకు చేరువు చేయడం, ప్రజలకు అందించడం, ఈ వాక్యాలని నేను ప్రతిరోజు ప్రకటించడం, ఇది నా జీవిత ధన్యతగా భావిస్తున్నానండి. ఏదో ఆదివారం ఆరాధనకి వెళ్ళొచ్చాను, ఆ తర్వాత శనివారం ఉపవాస ప్రార్థనకి వెళ్ళొచ్చాను, అదుకు పలానా చోట సువార్త కొడుక జరుగుతుంటే అక్కడికి వెళ్ళొచ్చాను అని ఆ రోజు అనకుండా ప్రతిరోజు ప్రతిదినము ఆయన వాక్యముతో దినాన్ని ప్రారంభించడం, ఆయన వాక్యాన్ని ధ్యానించడం, ఆయన వాక్యాన్ని స్మరించడం, ఆ వాక్యాన్ని హృదయంలో పదునపరుచుకొని ఆ వాక్యపు ప్రక్షాళన ద్వారా శక్తిని పొందుకోవడం జీవిత ధన్యతగా భావిస్తున్నానండి. ఇదిగో మీరు కూడా ప్రతిదినం ఈ వాక్యాల్ని అన్వయించుకొని అనుసరిస్తూ అనుభవిస్తూ ఆనందిస్తూ అనేకుల ఎదుట మీరు బలమును పొందుకోవడం నిజంగా ఇది దేవుడు మనకు అనుగ్రహించిన కృప అని చెప్పుకోవాలి. అనుదిన కృప నా ప్రేమైన సహోదరులారా, ఆయన ప్రజల గుండెల్లో, ఆయన ప్రజల హృదయముల మీద ఆయన ధర్మ విధులు వ్రాస్తాడు. ఆ వాక్యపు ప్రక్షాళన వాళ్ళ హృదయంలో ఉంటుంది. ఈరోజు ఒక్కసారి మన హృదయంలో దేవుని వాక్యం ఉందా? దేవుని వాక్యం చేత మన హృదయం నింపబడుతుందా? వేరే కార్యక్రమాలు వినడం, లోకపు వార్తలు వినడం, ఈరోజు లోకపు వార్తల గురించి నేను చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. ప్రపంచంలో జరుగుతున్న సమస్తం మన చేతిలో ఉంటుంది. ఆ వార్తలు, ఈ వార్తలు, ఈ వార్తలు, ఆ వార్తలు విని 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 మనసంతా పాడైపోతుంది. నా మాట వినండి ప్రియులారా, ఆ వార్తలు విని మనసును పాడు చేసుకునే దానికంటే దేవుని వాక్యం దగ్గరికి రండి, దేవుని వాక్యాన్ని మీ హృదయంలో నింపుకోండి. మీరు దేవుని ప్రజలుగా మార్చబడినప్పుడు దేవుడిని మిమ్మల్ని సిగ్గుపరచనివ్వడు. సిగ్గుపడని జీవితాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. ఎన్నటికీ నీ సిగ్గుపరచక ఆయన మనల్ని ఘన విజయంతో ముందుకు తీసుకుని వెళతాడు. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. తలలో ఉంచండి, చిన్న ప్రార్థన చేస్తాను. కృపా సత్య సంపూర్ణుడ జీవాధిపతి అని ప్రభువా, మీకు వందనాలు. నాయన, నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునందరూ అని మీ లేఖనాలలో రాసిన సత్యాన్ని మరొక్కసారి మేము ధ్యానించుకొని ఒక నూతనమైన తీర్మానం చేసుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశం కొరకే నీకు వందనాలు. నాయన, మేము మీ ప్రజలుగా ఉండడానికి కావలసిన ఈ గుణగణాలని అలవర్చుకొని ముందుకు వెళ్ళడానికి మాకు వివేకమైన మనస్సును కూడా మీరే అనుగ్రహించమని మమ్మల్ని మీ చేతులకు సమర్పించుకుంటూ, ఎవరైతే ఈ కష్టకాలంలో నాయన ఇబ్బందులతో ఉన్నారు, కన్నీళ్లతో ఉన్నారు, మరణముతో పెన్నువేసుకొని మరి జీవన మరణాల మధ్య కొట్టిమిట్టలాడుతూ అల్లాడిపోతూ తల్లడిల్లిపోతూ రోగం చేత పిడిపబడుతున్నారో వారికి ఒక పరిపూర్ణమైన స్వస్థతను మీరు ప్రసాదించి ఆరోగ్యాన్ని అనుగ్రహించి మీ బిడ్డల కుటుంబాలలో ఉన్న ప్రతి ఇరుకును తొలగించండి, ఇబ్బందులు తొలగించండి, సర్వసమృద్ధిని కలిగించండి, మహిమ మీరు తెచ్చుకోండి. మమ్మల్ని మీ చేతికి సమర్పించుకుంటూ యేసు నామములు ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశ్రవదించునుగాక. విశేషమైన కృప నా దేవుడు మీకు సమృద్ధిగా ఈ దినమంతా అనుగ్రహించుగాక, ఆమేన్.